జయంతిని హత్య చేసింది ఈ చీర ఎవరిది कृष्णमूर्ति भारी विषय भय आलस्यंगा देवुड़ मीद प्रमाणं चेसी अंता निजमे चेप्तानु अबद्धं चेप्पनु जयंती नेने चंपानु तप्पलेदु इप्पुडु मा पेल्लि क्यासेट इव्वकपोते निन्नु चंपुतानु इदी तप्पदु तप्पम्मा अन्नय्य मुंदे ड्रामालाडिते एट्ला कट्टुकुन्न पेल्लाने कनिकनं लेकुंडा चंपेशानु देवुडि इच्चिन चेल्लल्नि देवुडि दर पंपडानिकि आलोचिस्तानु क्यासेट इच्चिना इव्वकपोयिना इप्पुडु नुव्वु चावक तप्पदु Thank you.
కృష్ణమూర్తి ఆ చేసే అగ్ని ప్రవేశం ఏదో త్వరగా చేయవయ్యా పొద్దుపోయింది కాళ్ళు పీకిపోతున్నాయి నువ్వు చేస్తావో మనం దోషేమంటావా ఒక అమాయకపు మొగుడి అగ్ని ప్రవేశం చూడడానికి వచ్చిన అమ్మలారా అయ్యలారా అగ్ని ప్రవేశం చేసే ముందు నా ఆఖరి కోరిక తీర్చడం మీ ధర్మం కృష్ణమూర్తి ప్రాణ స్నేహితుడిని నేనుండగా వాళ్ళంతా ఎందుకు ఏం కావాలో చెప్పు నిమిషాల్లో నెరవేరుస్తా ఎప్పుడు ఎక్కడా మానసికంగా గాని శారీరకంగా గాని ఏ తప్పు చేయనటువంటి శ్రీరామచంద్రులు గాని సీతమ్మ తల్లులు గాని మీలో ఒక్కరు ఒక్కరున్నా సరే నాతో పాటు అగ్ని ప్రవేశం చేయండి రండి కదలి రండి ఏది నా పెళ్ళది పతివ్రత కదా పారిపోయింది అవునరా నువ్వు నాకు ఫ్రెండ్ ఆ ప్యూనా కృష్ణమూర్తి నేను నీకు ఎప్పుడు ఫ్రెండ్నే అందుకేగా పారిపోకుండా ఉంది అవునా అయితే నాతో రా చూసావా నిజాయితీని నిలదీసి అడిగేసరికి అందరూ పారిపోయారు ఇక మిగిలింది నాకు నువ్వు నీకు నేను భార్యాభర్తల మధ్య కావాల్సింది నమ్మకం నువ్వైనా నాతో వస్తావా చూసావరా నేనొస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎన్టీ రామారావులా కటౌట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా అసలు ఇది భయం కాదురా అసూయ కడుపు మంట ఎసిడిటీ నాక నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా ఏంటది ఇలా ఏడ్చిన వాడెవడో జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యామణి ఈ దండలేమిటి ఈ వీర తిలకాలేమిటి మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అని పెట్టావా తల్లి ఒక్కసారి చూడండి ఏమిటిది అగ్నిగుండం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైట్లు మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించాను భామా నువ్వు వేయించావా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది భామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు నిన్నే నన్ను చూస్తావండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళటమే గానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా నా కర్తని పరిధి నేను వెళ్తాను జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేశారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల్లో నడవడమా ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం ఉన్న మనిషి ఆడది ఆవిడెక్కడా ఆస్ట్రాల్ మగవదలం మేమెక్కడ ఇది కరెక్టే ఏమిటి మాటలో మీకు నా మీద ప్రేమ ఉందా లేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీ సెంటిమెంటే అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా దేనికి ఈయన బూడిద అయిపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా కురాయ్ తిన్నారా మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారా చెయ్యరా మరి నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరం చేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది సూపర్ వండర్ థండర్ చూడండి ఏంటిది చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నా మరీ అంత సొంగ కరుచుకుంటూ చూడక్కర్లేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనపడలేదు